రణబీర్ కపూర్, సాయి పల్లవి, రాముడు సీత పాత్రలో చేస్తున్న ప్రయోగం రామాయణం. కేజీఎఫ్ ఎం యష్ రావణుడిగా కనిపించబోతున్న ఈ పాన్ ఇండియా ప్రయోగానికి 850 కోట్లు ఖర్చవుతుందట. మొత్తంగా 1000 కోట్ల వరకు ఖర్చొచ్చేలా ఉందని తెలుస్తోంది. ఎంత ఎపిక్ ని తెరకెక్కిస్తున్నా ఇంతగా బడ్జెట్ 1000 కోట్లు ఎందుకు పెడుతున్నారు? ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే 350 కోట్ల RRR హెవీ బడ్జెట్ మూవీ. దీనికి తోడు యానిమల్తో 900 కోట్లే రాబట్టిన రణబీర్ కోసం 1000 కోట్ల రిస్కా? ఏం జరుగుతోంది? టేక్ ఎ లుక్. వెయ్యి కోట్ల రామాయణం సైలెంట్గా షూటింగ్ జరుపుకుంటోంది. ఏదో సినిమా గొప్పదని చెప్పడానికి 1000 కోట్లు అంటున్నారా, లేదంటే నిజంగానే రామాయణం మూవీకి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారా? ఈ డౌట్లు రావడానికి కారణం ఇండియాలోనే లార్జర్ దాన్ లైఫ్ అనిపించినటువంటి సినిమాల బడ్జెట్ 350 కోట్లకు మించలేదు. ఆదిపురుష్ 600 కోట్లు అన్నారు, కానీ ఫైనల్ అవుట్పుట్ చూశాక 100 కోట్లైనా ఖర్చు పెట్టారా అనే కామెంట్స్ వచ్చాయి. అందుకే రామాయణం పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించినా మరీ 850 నుంచి 1000 కోట్లు అంటే నమ్మశక్యంగా లేదు. కానీ నమ్మాలి, ఎందుకంటే యష్, రణబీర్ కపూర్ ఇద్దరి రెమ్యునరేషన్లే 300 కోట్లు చేరుకున్నాయి. మిగతా స్టార్ కాస్ట్ మేకింగ్కి మరో 200 కోట్లు, ఇక కేవలం గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్కే 350 నుంచి 400 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఇక ప్రమోషన్స్కి మరో 100 కోట్లు, ఇలా అంతా కలిపితే 1000 కోట్ల వరకు ఖర్చు వస్తోంది. మొన్నటి వరకు 3 భాగాల రామాయణానికి 1500 కోట్లు అన్నారు, ఒక్కో భాగం 500 కోట్లతో తీస్తామన్నారు. తీరా చూస్తే ఒక్క భాగమే 1000 కోట్లయితే 3 భాగాలకు 3000 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ప్రస్తుతానికి రాజమౌళి గైడెన్స్లో రామాయణం టీం ముఖ్యంగా దంగల్ ఫేమ్ నితీష్ తివారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.